ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో వైభవంగా వరలక్ష్మి వ్రతం, భక్తుల నీరాజనాల మధ్యన వేడుకగా స్వర్ణరథం. సామూహిక వరలక్ష్మి వ్రతాలతో ఘనంగా మనగుడి. కడప జిల్లాలో టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు. తిరుచిపై గోదాదేవి అనుగ్రహం. తిరునగరిలో అమ్మవారికి భక్తుల మంగళహారతులు. హరి పట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి వెలసిన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రావణ శోభతో అమ్మవారు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతానికి భక్తజనం తరలివచ్చారు. అమ్మవారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక సాయంత్రం స్వర్ణరథంపై అమ్మవారు భక్తజనాన్ని కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హరి పట్టపురాణి కొలువు ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా ప్రకాశించింది. భక్తి పరిమళాలను వెదజల్లింది. అద్భుతంగా తీర్చిదిద్దిన ఆస్థాన మండపంలో వేదికపై సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అమ్మవారు రత్నఖచిత వజ్ర వైడూర్యాలు, పట్టు వస్త్రాలు, పుష్ప శోభతో ఆసీనులవగా వేద పండితులు పలు క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అష్టోత్తరాలు, సహస్రనామాల పారాయణం సహితంగా చక్కని తల్లిని ప్రీతికరమైన కమలాలతో పాటు రోజా, చామంతి తదితర పుష్పాలు, మరువం, తులసి దళాలతో పుష్పార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా పాల్గొని శ్రీ పద్మావతీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక శుక్రవారం సాయంత్రం అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. సకల శోభితంగా అలంకార భూషితులైన పద్మావతీదేవిని బంగారు రథంపై కొలువు తీర్చిన అర్చకులు హారతులిచ్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. మహిళలు రథాన్ని లాగి అలిమేలు మంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని స్వర్ణ ముఖ కవచం, వజ్ర కిరీట ధారణతో పాటు గంగమ్మకు ఇష్టమైన మట్టి గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయంలోని వడిబాల స్తంభం వద్ద పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని గ్రామదేవత ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి తిరుచి సేవ నిర్వహిస్తారు. ఈ క్రమంలో శ్రావణ మాసం శుక్రవారాన ఆండాళ్ అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు వీక్షిస్తుండగా అమ్మవారి ఊంజల సేవ నేత్రపూర్వంగా సాగింది. అనంతరం గోదాదేవిని తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున మంగళహారతులిచ్చారు.
తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శుక్రవారం రాధా గోవిందుల ఉంజల సేవ జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఉంజల సేవలో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. ప్రధాన మందిరంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఊయలలో సర్వాంగ సుందరంగా అలంకరించిన రాధాకృష్ణను కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు రాధాకృష్ణను దర్శించి తన్మయత్వం చెందారు. కర్నూలు జిల్లా మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై వరలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. అటు పిమ్మట అర్చకులు భక్తులకు వరలక్ష్మి అమ్మవారి కథని వినిపించి సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో లోక కళ్యాణార్థం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మహానంది దేవస్థానం నిర్వహిస్తోంది. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో గుడిపాడి గడ్డ వీధి నందు వెలిసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై లక్ష్మీ అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం లక్ష్మీ అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులచే సామూహిక కుంకుమార్చనను నిర్వహించి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు సామూహికంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల కైలాస కంకణాలను పంపిణీ చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే సువాసినిలు ఆలయాలకు తరలివచ్చి అమ్మలగన్న అమ్మను పూజించి తరించారు. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరలక్ష్మి వ్రతాలను వేడుకగా జరిపారు. కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా జరిగిన వరలక్ష్మి వ్రతాల్లో ముత్తైదువులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ వీరభద్రస్వామి వారి ఆలయానికి విచ్చేసి కంకణాలు, ప్రసాదాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారి చెంత ఉంచి పూజలు చేశారు. అనంతరం 108 మంది మహిళలు శ్రీ లక్ష్మీదేవి ఎదుట కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు చైర్మన్ సుధాకర్ యాదవ్ శ్రీవారి కంకణాలను పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరము మనగుడి ప్రోగ్రాం 23 నుంచి 26 వరకు రెండు రాష్ట్రాలు కలిసి మొత్తం 11,500 గుళ్ళు మనగుడి ప్రోగ్రాము జరుగుతూ ఉంది. దీనికి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు అందరు పాల్గొంటున్నారు.
అందరు ప్రతి అద్భుతంగా ఈ ప్రోగ్రాము విజయవంతం చేస్తున్నారు. మాకు కూడా మేము చాలా మాకు ఇంటిమేషన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమం జరిపే దానివల్ల హిందూ ధర్మ ప్రచారం ఇంకా అభివృద్ధి అవుతుందని చెప్పే ఉద్దేశంతో ప్రతి గ్రామ గ్రామంలో పెట్టాలా, ప్రతి ప్రజాప్రతినిధులకు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా బాగా ఇంటిమేషన్ ఇచ్చారు. అందరు కలిసిమెలిసి బాగా అద్భుతంగా చేస్తున్నారు. ఈ అల్లాడపల్లి గ్రామ దేవస్థానంలో ఈ వరలక్ష్మి వ్రతం జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. భాగ్యనగరంలో మనగుడి కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భరత్నగర్లోని లలితా మందిరంలో వరలక్ష్మి వ్రతాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మండపంలో వరలక్ష్మీదేవిని కొలువుదీర్చి కలశ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులతో సామూహికంగా వ్రతాన్ని చేయించారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రతిమ, పసుపు, కుంకుమలను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు విశేషంగా జరిగాయి. శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాల్లో సువాసినులు అశేషంగా పాల్గొని పునీతులయ్యారు. విశాలమైన ఆలయ ఆవరణలో చక్కగా తీర్చిదిద్దిన వేదికపై పట్టు వస్త్రాలు, సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకార శోభితులను చేసిన అమ్మవారిని కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మనగుడిలో భాగంగా వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోదండరామస్వామి వారి ఎదురుగా భక్తులందరూ ఆసీనులై అర్చకుల సూచనల మేరకు సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం భద్రగిరి రామాలయంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం జరిగింది. తొలుత కుంకుమార్చన చేశాక అర్చకుల సూచనల మేరకు మహిళా భక్తులు అమ్మవారిని కొలిచి తరించారు. చివరగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే విజయనగరం జిల్లా సాలూరు కృష్ణస్వామి వారి ఆలయంలోనూ మనగుడిలో భాగంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణస్వామి వారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. పసుపు కుంకుమలతో అమ్మవారిని అర్చించి తరించారు. ఇక విజయనగరం టీటీడీ కళ్యాణ మండపం వద్ద మనగుడిలో భాగంగా శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని జరిపారు. తొలుత గణపతి పూజ చేశాక అర్చకుల సూచనల మేరకు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి కృతార్థులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని భూపాల్పల్లి నగరంలో మనగుడిలో భాగంగా గీతామందిరంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు తమకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో శ్రావణ శుక్రవార వ్రతాలు ఘనంగా జరిగాయి. మహబూబ్నగర్లోని సకల దేవతా నిలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారి వ్రతాన్ని ఆచరించి తరించారు. అలాగే మహబూబ్నగర్లోని అంబాభవానీ ఆలయంలోనూ వరలక్ష్మి వ్రతాలు వేడుకగా జరిగాయి. భక్తులు అమ్మవారి ఎదురుగా బారులు తీరి సామూహికంగా వ్రతాన్ని ఆచరించి తమను చల్లగా చూడమని అమ్మవారిని వేడుకున్నారు. ఇక మహబూబ్నగర్ గ్రామదేవత అయిన శ్రీ రేణుకాయల్లమ్మ శ్రావణ శుక్రవార శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహాలక్ష్మి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించడం సంప్రదాయం. కేవలం శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మళ్లీ వరలక్ష్మి వ్రతం రోజు నాడు మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లికార్జున మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అర్చక స్వాముల సూచనల మేరకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని తరించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి వ్రతాన్ని ఆచరించి తరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, సబ్ కలెక్టర్ వనజాదేవి కూడా పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి సమీపంలోని అడపారెడ్డిపల్లి గ్రామంలో మనగుడిలో భాగంగా వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఇక్కడ శ్రీరాముల వారి గుడిలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాల్లో భక్తులు, ముఖ్యంగా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాముల వారి గుడి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలం పరిగి గ్రామంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. మనగుడిలో భాగంగా నిర్వహించిన వరలక్ష్మి వ్రతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి గణపతి పూజ చేశారు. శ్రీలక్ష్మి సహస్రనామాలతో అర్చకులు సామూహికంగా కుంకుమార్చన చేశారు. చిత్తూరు బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే శ్రీ వాసవాంబకు అభిషేకాలు చేశారు. అనంతరం సహస్రనామాల సహితంగా కుంకుమార్చన నిర్వహించారు. ప్రధాన కలశాన్ని ప్రతిష్ఠించి కలశ పూజలు జరిపారు. మహా అష్టోత్తరాలతో అర్చించి అర్చకుల సూచనల మేరకు తోరాలను ధరించి వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో, గిరింపేటలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని మహాశక్తి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసం శుక్రవారం పర్వదినాన అమ్మలగన్న అమ్మకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా కొలువైన అమ్మవారికి శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి శ్రీ మాత్రేన మహా అని స్మరిస్తూ తరించారు. అలాగే వరంగల్ ఎంజీఎం సెంటర్లోని శ్రీ గణేష సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. వరంగల్లోని చారిత్రక శ్రీ గీతా మందిర్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం జరిగింది. గత 60 సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రబోధిస్తున్న గీతా మందిరంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. నవ కలశ స్థాపన చేసి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన మంగళప్రదాయకం. మేలిమి గుణాలు శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, శుభగుణాల సాకారమే శ్రీలక్ష్మి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోని పలు ఆలయాలు వరలక్ష్మి వ్రత శోభతో కాంతులీనాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలను 108 శంఖాల్లో నింపి సహస్రనామాల సహితంగా అమ్మవారికి అభిషేకం చేశారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంజీవరెడ్డి నగర్లోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి విశేష అలంకారం చేశారు. అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనలు జరిపి వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. నల్లకుంటలోని శృంగేరి శంకరమఠంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. శ్రీ శారదా అమ్మవారికి స్వర్ణహారాలు, గజపూలమాలలు,
రజిత కవచంతో అమ్మవారిని అలంకరించారు. ఆపై కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని సేవించి వరలక్ష్మి వ్రతాలను జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. బషీర్బాగ్లోని శ్రీ కనక మహాలక్ష్మి నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్నారు. అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చి నివేదనలు అర్పించారు. ఆపై నిర్వహించిన వరలక్ష్మి వ్రతాల్లో భక్తులు పాల్గొని తరించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో శుక్రవారం సంస్కృత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో మొదటి రోజు సంస్కృత విద్యాపీఠంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, రిజిస్టర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ, సంస్కృతం దేవభాష అని, ఎక్కడ సంస్కృత పఠనం ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందన్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ, నేటి సమాజంలో సంస్కృత పరిజ్ఞానం అందరికీ అవసరమని తెలుపుతూ సంస్కృత భాష ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అనంతరం సముద్రాల లక్ష్మణయ్యను ఉపకులపతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ కొంపెర్ల సూర్యనారాయణ శాస్త్రి సంస్కృత పద్యానికి అనుగుణంగా గీసిన చిత్రలేఖనం ఆకట్టుకుంది. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. కేరళకు చెందిన ఎస్ అశ్వతి విను ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.